वेलकम बैक टू माय चैनल एस आई कैन डू ईरोज टॉपिक चूस्तुन्नारु कदा अंदर की उपयोगपड़े मूड अद्भुतमैन चिट्कालतो मी मुंदुकु वच्चेसानु टिप नंबर वन चूसेद्दाम इदी अगरबत्तिकि संबंधिंचिंदंडी अगरबत्तुलु मनं डैली इंट्लो एदो ओक टाइमलो यूज वेलिगिस्तू उंटां कदा इवि तडिपि वेलिगिंचडं वल्ल मनं एक्कुव सेपु ई अगरबत्तुलु वेलुगुतायंडि दानि वल्ल मनकि इंट्लो एक्कुव सेपु सुवासन अनेदि उंटुंदि चूस्तुन्नारु कदा ई रकंगा वाटर लो तडिपि వెలిగించడం వల్ల ఈ అగరత్తులు మన ఇంట్లో ఎక్కువసేపు వెలుగుతాయి దాని ద్వారా మనకి సువాసన అనేది ఎక్కువసేపు ఉంటుంది టిప్ నెంబర్ 2 ఇది హెల్త్ కి సంబంధించిన టిప్ ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాను ఈ బాదం పప్పులు నేను కొంచెం సేపు ఎండలో ఎండబెట్టిన తర్వాత వీటిని ఫ్రై చేసుకుంటున్నానండి 100 గ్రామ్స్ బాదం తీసుకున్నాను నేను దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఇది పిల్లలకి గాని పెద్దలకు గాని హెల్త్ కి చాలా మంచిది కదా బాదం అంటే దాని గురించి ఈ రకంగా మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని ఏదైనా ఒక కంటైనర్ లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు స్టవ్ వెలిగించి కొంచెం పాలు వేడి చేసుకుంటున్నాను ఈ పాలల్లో మరిగేటప్పుడు చిటికెడు పసుపు ఇంకా మనం మిక్స్ పట్టుకున్నాం కదా ఈ బాదం పొడి వేసి కలుపుకొని కొద్దిగా మిరియాడు పొడి కూడా వేసుకొని కలుపుకొని వీటిని ఒక కప్పులో వేసుకుందాం ఇది చల్లారిన తర్వాత ఒక స్పూన్ తేనె వేసుకొని కలుపుకొని తాగితే హెల్త్ కి చాలా మంచిది ఈ బాదం పాలు పిల్లలకి చాలా హెల్త్ కి మంచిది కదా పిల్లలు బలంగా పుష్టిగా ఉంటారు తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ 3 ఇది హెయిర్ గ్రోతింగ్ కి టిప్ మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కరివేపాకు ఈ మెంతులు నేను నైట్ నానబెట్టుకున్నాను 2 స్పూన్స్ మెంతులు నానబెట్టుకున్నాను ఈ మెంతుల్ని యాడ్ చేసుకొని ఇంకా కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకొని అవసరమైతే ఈ వాటర్ కూడా ఇందులో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ రకంగా పేస్ట్ తయారు చేసుకోవాలి ఇంకా ఇందులో ఉల్లిపాయ ఒక హాఫ్ ఉల్లిపాయ తీసుకున్నాను ఈ ఉల్లిపాయ కూడా మిక్సీ పట్టుకొని మెత్తగా ఈ రెండు పేస్ట్లు కలుపుకొని హెయిర్ కి బాగా అప్లై చేయాలి కుదుళ్ళకి బాగా పట్టే విధంగా ఈ పేస్ట్ ని అప్లై చేయాలండి ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది హెయిర్ ఫాల్ అవకుండా ఉంటుంది పెరుగు వేసాం కదా ఇది ఈ పెరుగు మనకి హెయిర్ కి కండిషనర్ గా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఈ చిట్కాలను మీతో పంచుకుందామని నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ ఈ చిట్కాలు గనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్